హాయ్ హలో, వెల్కమ్ టు స్వనీస్ కిచెన్. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మన సబ్స్క్రైబర్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో నువ్వుల లడ్డు ప్రిపేర్ చేయబోతున్నాను. కర్ణాటక సైడ్ ఈ నువ్వుల లడ్డు ఇచ్చి తీయగా మాట్లాడమని చెబుతుంటారు. ఇప్పుడు ఈ నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కేజీ నువ్వులు తీసుకోవాలి. వీటిని బాగా దూరంగా వేయించుకోవాలి. కొంచెం చిటపట ఆనేంత వరకు వీటిని దూరంగా వేయించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ విధంగా దూరంగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని పక్క పెట్టుకోవాలి. కేజీ నువ్వులకి కేజీ బెల్లం తీసుకోవాలండి. ఇలా బాగా తురుముకొని తీసుకోవాలి బెల్లం. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నేను హోమ్ మేడ్ నెయ్యి వేస్తున్నాను టేస్ట్ కోసం. నెయ్యి కరిగిన తర్వాత అందులో కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ బాగా కరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ బాగా కరిగించుకోవాలి. ఈ బెల్లం అనేది పాకం రానవసరం లేదండి, ఎందుకంటే మనం పాకం అవసరం లేకుండా నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం కదా, కాబట్టి బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రాకుండా పర్వాలేదు. ఇలాగే మొత్తం బెల్లాన్ని కరిగించుకోవాలి. మన ఛానల్లోనే పాకం పట్టుకొని నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కూడా అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పాకం లేకుండా కూడా నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి. చూడండి, ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ఇందులో కొన్ని కొన్ని నువ్వులు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. బెల్లం నువ్వులు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పాకం పట్టలేదు కదా, పాడైపోతాయనే భయం అవసరం లేదండి. 20 డేస్ వరకు ఇందులో ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా కొంచెం కొంచెంగా నువ్వుల మిశ్రమాన్ని తీసుకొని ఉండలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి, అప్పుడే మనకి ఉండలాగా వస్తాయి నీట్గా. అలా చల్లారిపోతే ఎక్కువగా ప్రెస్ చేయాల్సి వస్తుంది, కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఇలా ఉండేలాగా చుట్టుకోండి. మరీ గట్టిగా అయినట్లయితే మరొకసారి స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకొని ఇలా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలాగ మొత్తం మిశ్రమాన్ని కూడా ఇలా నువ్వులు అట్టులాగా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, పాకం అవసరం లేకుండా ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డు రెడీ. ఒకవేళ మీరు పాకం పట్టుకొని చేసుకోవాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చెక్ చేయండి, లింక్ ఇచ్చాను. పాకంతో నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో చూడండి, ఎంతో టేస్టీగా ఉన్నా నువ్వుల లడ్డు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంక్రాంతికి తప్పకుండా నువ్వుల లడ్డు చేయండి. చలికాలంలో ఈ నువ్వుల లడ్డు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే నువ్వుల లడ్డు వేడి కదా, కాబట్టి చలికాలంలో తింటారు చాలామంది. ఈ నువ్వుల వల్ల మన జుట్టు సమస్యలు కూడా రావండి, చాలా హెల్తీగా ఉంటుంది మన హెయిర్ అనేది. రోజు ఒక నువ్వుల లడ్డు మార్నింగ్ పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.